చిత్తూరు జిల్లా కలికిరి మండలం సర్వసభ సమావేశం రసభాసగా మారింది. చిత్తూరు జిల్లా కలికిరి మండలంలో ఈరోజు నిర్వహించిన మొట్టమొదటి సర్వసభ్య సమావేశం రసభాసగా మారింది. ఎంపీపీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించవలసిన సభ ఎంపీడీఓ నిర్వహిస్తుండగా కలికిరి సర్పంచ్ రెడ్డివారు ప్రతాపరెడ్డి అడ్డుకున్నారు. సర్వసభ్య సమావేశం ఎంపీపీనే నిర్వహించాలని కోరారు. అయితే ఎంపీడీఓ కలగజేసుకుని ఎంపీపీకి ఉర్దూ మాత్రమే వస్తుంది, తెలుగు రాదు అని తెలిపారు. అందుకు చదువురాని వారిని మండలంలో ఎంపీపీగా నియమించడం దురదృష్టకరమని కలికిరి సర్పంచ్ రెడ్డివారి ప్రతాపరెడ్డి పదే పదే అనడంతో అక్కడి నుంచి కన్నీటి పర్యంతమైన ఎంపీపీ వెళ్లిపోయారు. అందరూ మాట్లాడాలి, ఊరో చెడుగుడ మండలం పెట్టి చెడుగుడ సంవత్సరం ఎందుకు లేదు? సార్ పాయింట్ పాయింట్ మీరు పెట్టండి, చెప్పండి చెప్పండి. సమావేశం ప్రజాప్రతినిధులందరికీ నమస్కారాలు. ఈ సమావేశంలో నవరత్నాలు పేదలందరి కింద రెవెన్యూ డిపార్ట్మెంట్లో 1170 ఇల్లు మంజూరైనవి, మంజూరైన అర్హులందరికీ పట్టాలు జారీ చేశాము. తదుపరి మనకు కలిగిట్లో ఇంకా కొన్ని 590 మందికి పట్టాలు ఇవ్వాల్సి ఉంది. అందుకు మనకు జాగా లేదని వలన ఇవ్వలేకపోయినాము. ఇప్పుడు మళ్ళా మేము 79 భూమిని పట్టాలకి తయారు చేస్తున్నాము. ఆ తర్వాత ఆ భూమి గవర్నమెంట్ అమౌంట్ జారీ చేసిన వెంటనే వారికి కూడా పట్టాలు ఇస్తాము. మళ్ళా ఇప్పుడు ఈ నవరత్నాలు ఒక ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరికి ఏ పేద రైతు పేదవారికి కూడా రేషన్ కార్డు ఉండకూడదు అనే విధానంతో గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల వరకు ప్రతి ఒక్కరికి కరువులైన ప్రతి ఒక్కరికి మేము రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి జారీ చేస్తున్నాము. ఇక మీద అది నిరంతర ప్రక్రియ ఇక్కడ జరుగుతూ ఉంది. ఎవరైనా కూడా ఎవరికైనా రేషన్ కార్డు లేకపోతే వాళ్ళు గ్రామ సచివాలయం ద్వారా అప్లికేషన్ క్లెయిమ్ చేసుకుంటే చట్టం మేరకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేశాము. రేషన్ కార్డు ఈ జారీ అప్లై చేసిన సక్రమైన అన్ని ఇంకేవైస్ అన్ని జరిగితే ఇచ్చే 1 అవర్లో కూడా వాళ్ళు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మన మండలంలో ఇంతకుముందు రేషన్ కార్డు కావాలని చాలా అప్లికేషన్ వచ్చాయి. ఎంపీపీ గారు 10 శాఖలు లేపి మీరు సమీక్ష సమావేశం చెప్పాలి. చెప్పండి దాన్ని. ఇప్పుడు అధ్యక్షుడు మండలాధ్యక్షుల అనుమతి మేరకే నేను ఇక్కడ నేను వాళ్ళు కలవడం కాదు. ఎవరు? నేను కలవడం లేదు, అధ్యక్షుల వారి అనుమతితో. అధ్యక్షుడు వారు ఇచ్చామన్నారు కాబట్టి మీరు వినండి సార్. అన్నిటికీ ఎంపీపీ గారు ఇప్పుడు ఒక ఉదాహరణకి రెవెన్యూ ఐటమ్ లో మీరే సమాధానం చెప్పాలంటే రెవెన్యూ ఐటమ్ చెప్పండి. వినండి, మేము చెప్పేది మేడం గారు సమాధానం చెప్పండి. నేను అడగల, మిమ్మల్ని కూడా అడగల. రెవెన్యూ శాఖ చెప్తారో కండక్ట్ చేసేది ఎంపీపీ గారు. ఆ పాయింట్ చదవల్ల, ఆ పాయింట్ రెవెన్యూ శాఖ లేండి. మా సభ్యులు అడగారు సమాధానం చెప్పండి. ఎంపీడీఓ మైక్ పెట్టడానికి లేదు, వాళ్ళు చెప్తే కాదు ఎంపీపీనే చెప్పల్లా. లేదు ఉంది, నేను చూపిస్తాను ఉంది. ఎంపీపీనే చెప్పల్లా, చట్టం ఉంది. చెప్పగలదని కాదు, మీరు చెప్పేదానికి మీకు రూల్స్ తెలిసిందో మాట్లాడు. అదే చెప్పేదానికి లేదు. మీకు తెలిసి క్లారిటీ చెప్తానండి. ఎలక్టెడ్ బాడీ, ఇది ప్రజా మీటింగ్, అఫీషియల్ మీటింగ్ కాదు. మీరు అఫీషియల్ మీటింగా? మీరు అఫీషియల్ మీటింగ్ అయితే నువ్వు మాట్లాడు. నేను చెప్పిన ప్రజా మీటింగ్ సమీక్ష సమావేశం కాదు. పిలిచేది కూడా శాఖల వారి ఎంపీపీ గారు పిలిచిందని కంట్రోల్ కూడా ఎంపీపీ గారికి అయితే భాష పరిజ్ఞానం ఉంటుంది, ఆయన ఉర్దూ వస్తుంది.
ఉద్యోగం వస్తే దాని తర్వాత ఉర్దూ వస్తే ఇక్కడ తెలుగుదేశం ఉండదు. ఇది ఉండండి, తెలుగు ఉండండి సార్. ఏ ప్రజాప్రతి నిలబడచ్చు, కానీ మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగులో మాట్లాడే ఎంపీపీ గారు మాకు అవసరం లేదు చెప్తాను. మీరు అనవసరము, మీరు మాట్లాడడానికే లేదు. ఎక్కడైనా మీరు కాలే సీఎం కంప్లైంట్ చేయండి, కలెక్టర్ చెప్పండి, మీరు అడిగేదానికి లేదు. అది లేదు.